హుజూర్నగర్ లో 50,000 ఓట్లతో గెలవడం ఖాయమని కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు. మటంపల్లి మండలంలో ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొని పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలందర్నీ అభినందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లతో అధికారంలోకి రాబోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన డ్యాములు ఇప్పటికీ చెక్కు చెదరలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కొద్ది రోజులకే కూలిపోతుందని విమర్శించారు. కమిషన్ల కోసం కక్కుర్తపడి డ్యామ్ను నాసిరకంగా నిర్మించి లక్షల కోట్ల ప్రజా ధనాన్ని వారి జేబులలో నింపుకున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. చాలా స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా 70 సీట్లు గెలిచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది. మట్టంపల్లి మండలంలో వీర కాంగ్రెస్ కార్యకర్తలు ఈ 5 ఏళ్ల పాటు ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్నో పోలీస్ స్టేషన్ ఇబ్బందులు ఎమ్మెల్యే అయిన అనుచరుల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.